హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరస్ కిచెన్. నేను మీ స్వర్ణ. ముందుగా అందరికీ దేవి నవరాత్రి అలాగే దసరా శుభాకాంక్షలు. జగన్మాత నవ అవతారాలను అత్యంత భక్తితో పూజించే పర్వదినాలు ఈ శరణ నవరాత్రులు. ఆశ్వాయుజ శుద్ధ పౌర్ణమి నుంచి నవమి వరకు పరమేశ్వరి 9 రూపాలని ఆరాధిస్తారు. నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి నైవేద్యాలను కూడా ఒక్కో వంటకంగా సమర్పిస్తారు. 8వ రోజు అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం కలగూర పులుసు సమర్పిస్తారు. కదంబం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్ కందిపప్పు అలాగే 1/2 కప్ పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఈ మూడింటిని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చక్కగా క్లీన్ చేసుకున్న పప్పులో 1 కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి ఈ రైస్ని మిక్స్ చేసుకోవాలి. అన్నం ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో మీడియం సైజులో కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ పీసెస్, చిక్కుడుకాయ ముక్కలు, అలాగే రాడిష్ ముక్కలు, మునక్కాయ, వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ పాటు ఈ కూరగాయ ముక్కలన్నింటినీ ఉడికే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం చింతపండుని నానబెట్టుకొని అందులోంచి రసం తీసి ఈ ఉడికిన కూరగాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారంని యాడ్ చేసుకోవాలి. రుచులన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి చిన్న బెల్లం ముక్క అలాగే సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇందాక ఉడకబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పు, అన్నాన్ని కొంచెం కొంచెంగా ఈ ఉడికిన కూరగాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోవాలి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ పైన తలింపుకి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు ఇవి వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఇంగువ చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంగువ ఆప్షనల్, అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కదంబంలో ఈ పోపుని మిక్స్ చేసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం నైవేద్యం నైవేద్యానికి సిద్ధమైనట్టే అమ్మవారికి సమర్పించి మీరు స్వీకరించండి. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగా అందుతాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను.